అన్ని కులాలకు సంబంధించిన ప్రజలు కలిసిమెలిసి రామచంద్రపురం పట్టణంలో జీవిస్తున్నారని అనాది కాలం నుంచి గత పాలకులు అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ రామచంద్రపురం పట్టణాన్ని అభివృద్ధి చేశారని కానీ ప్రస్తుతం పాలకులు మాత్రం అవేవి పట్టించుకోవడం లేదని రామచంద్రపురం 13వ వార్డు చెందిన కొయ్య బంగారబాబు విమర్శించారు. కొయ్య బంగారబాబు మాట్లాడుతూ గత మున్సిపల్ ఎలక్షన్లో 13 వార్డులకు పోటీ చేయగా స్థానిక మంత్రివర్యులు తన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపి యాదవ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. యాదవ సామాజిక వర్గానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, ఓట్ల కోసం వాడుకుంటున్నారే తప్ప న్యాయం చేయడం లేదని యాదవ నాయకులు కొయ్య బంగారబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రి వేణు ముఖ్యమంత్రి స్పందించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు కొయ్య బంగారబాబు అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి ఎంతో సేవలు అందిస్తూ మా సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం మా యాదవ సంఘం వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి విధేయులుగా జరిగిన 2019 ఎన్నికల్లో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి విజయానికి ఎంతో కృషి చేశాం. కానీ మాకు తగిన గుర్తింపు మా సంఘానికి లేదు, యాదవులకి. జరిగిన దానికి నిదర్శనం ఏంటంటే జరిగిన 2000 మన జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నేను 13వ వార్డు 22 సంవత్సరాలుగా ఎంతో సేవలు అందిస్తున్నాను. ఈ వార్డుకి అన్ని బీసీ సంఘ వర్గాలు కూడా ఈ వార్డులో ఉన్నాయి. అదర్ బీసీలకు ఇచ్చి ఏకైక వార్డు కూడా ఇదే. ఈ వార్డులో నేను నామినేషన్ వేస్తే తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పక్క వార్డులను తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ వేయించారు. కేవలం పార్టీ టికెట్ ఇవ్వని కారణంగానే నేను అత్యధిక స్వల్ప మేజార్టీతో ఓడిపోయాను నేను ఇక్కడ. కానీ పూర్ నాకు ఇవ్వకపోయినా పర్లేదు, పక్క వార్డు 26వ వార్డులో మహిళా నాయకురాలు అక్కడ యాదవ నాయకురాలు పోటీ చేసింది. కనీసం ఆవిడకు కూడా టికెట్ ప్రాతినిధ్యం కల్పించకుండా అక్కడ కూడా వాళ్ళ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చుకొని వాళ్ళని కేవలం మాకు టికెట్ ఇవ్వకపోవడం వల్ల మేము ఓడిపోయాం. కానీ దీన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీకి విధేయులుగా పనిచేసిన మమ్మల్ని విస్మరించి వాళ్ళు అధికార పార్టీ గతంలో మమ్మల్ని ఎన్నో హింసలు పెట్టిన పార్టీ వారిని వెనకేసి తిరుగుతున్నారు ఇక్కడ. దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకొని ఆయన మా మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు కూడా మా కమ్యూనిటీని గుర్తించి తగిన మాకు స్థానం కల్పిస్తారని మేము ఆయన్ని ఆశిస్తూ కోరుకుంటున్నాం.